నయీం గోవా గెస్ట్ హౌస్ లో దొరికిన కొత్త డైరీలు విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకొస్తున్నాయి. గోవా గెస్ట్ హౌస్ లో నయీం తన భార్య సాజిదాతో పాటు కొన్ని సందర్భాల్లో ఇతర మహిళలతోనూ గడిపేవాడు. పర్హానా, సదా, కరీనా, దీబా అనే మహిళలతో పాటుగా మరికొంతమందిని గెస్ట్ హౌస్ కు తీసుకొచ్చేవాడు. వీరంతా గోవాలో ఆర్థిక లావాదేవీలు చూసేవారు. గెస్ట్ హౌస్ కొచ్చినప్పుడు నయీం కు ఈ మహిళలు డబ్బులు అప్పగించేవారు. గోవా గెస్ట్ హౌస్ ఫర్హానా పేరుతో రిజిస్టర్ అయింది. ఫర్హానాను నయీం కోకోనట్ గా పిలిచేవాడు. నయీం కు చెందిన ఆర్థిక లావాదేవీలు ఫర్హానాని చూసుకునేది. గోవాలో చర్చి వద్ద మరో ఇల్లును నయీం కొనుగోలు చేశాడు. ఈ ఇంటిని చర్చ్ హౌస్ గా నయీం పిలిచేవాడని గోవా డైరీ బట్టి అర్థమవుతోంది. నయీం గోవా గెస్ట్ హౌస్ లో దొరికిన డైరీలో సంచలన అంశాలు బయటపడుతున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ చెప్పండి, నయీం గోవా డైరీతో ఇప్పుడు కొత్తగా వెలుగులోకి వచ్చిన అంశాలేంటి? ఓవరాల్ గా అతని ఆర్థిక లావాదేవీలకు అన్నింటికి సంబంధించి ఫర్హానాని ఒక కీలకమైన వ్యక్తిగా అనుకోవచ్చా? మొత్తానికి నయీం కేసులో ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే నయీం దందా కొనసాగిందని అనుకున్నాము, కానీ ఇప్పుడు గోవా గెస్ట్ హౌస్ కు సంబంధించిన వివరాలు తెలిసిన తర్వాత అక్కడ కూడా అతను లావాదేవీలు నేర్పినట్లుగా చాలా స్పష్టంగా పోలీసులు ఆధారాలు కూడా సేకరించారు. ఇందులో కూడా ఫర్హానానే చాలా కీలక పాత్ర పోషించింది. ఎందుకంటే గోవాలో ఉన్న గెస్ట్ హౌస్ ని కోటి రూపాయలతోటి వాసు అనే వ్యక్తి దగ్గర 2014లో నయీం కొనుగోలు చేయడం జరిగింది. ఆ కొనుగోలు చేసిన తర్వాత కూడా ఫర్హానా పేరు మీదనే ఆ గోవా గెస్ట్ హౌస్ ను కూడా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఫర్హానా పేరుని కోకోనట్ గా నయీం పిలుచుకునేవాడు. ఎందుకంటే ఫర్హానా ఇటు హైదరాబాద్ లో ఉన్న లావాదేవీలు కావచ్చు, ఇటు గోవాకు సంబంధించిన లావాదేవీలు కానీ పూర్తిగా ఫర్హానానే చూసుకుంటూ ఉండేది. కాబట్టి ఫర్హానాను చాలా కోకోనట్ అనే పేరుతోటి పిలిచేవాడు నయీం. ఇటు సిమ్ కార్డు నుండి మొదలు పెడితే బంగారు ఆభరణాలు నగల వరకు మొత్తం కూడా ఫర్హానానే చూసుకుంటూ ఉండేది. ఈ గెస్ట్ హౌస్ లో కూడా అతనికి సంబంధించిన 8 ల్యాండ్ డాక్యుమెంట్లు అలాగే సుమారు 4 లక్షలకు పైగా నగదు కూడా నయీం గెస్ట్ హౌస్ లో ఉన్న గోవా గెస్ట్ హౌస్ లో ఉన్న బెడ్రూమ్ లోనే అధికారులు తీసుకోవడం జరిగింది. అతను వాచ్మెన్ గా పనిచేస్తున్న తాజుద్దీన్ కి సంబంధించిన వ్యవహారంలో కూడా ఫర్హానా చాలా కీలకంగా పోషించేది. తాజుద్దీన్ కి నయీం కి సంబంధించిన నేర చరిత్ర తెలిసినా కూడా అతను జీతం వస్తుండటంతో అతను నోరు మీదనేవాడు కాదు. అలాగే అతన్ని కూడా పలుమార్లు ఫర్హానా బెదిరించినట్లుగా కూడా పోలీసులు దర్యాప్తులో తేల్చడం జరిగింది. మొత్తానికి నయీం కేసులో ఫర్హానానే చాలా కీలకంగా ఉంది ప్రతిభ. అయితే రాధాకృష్ణ, నయీం డైరీస్ ని చూసినట్లయితే అందరి పేర్లు కూడా కోడ్ భాషలోనే రాసుకున్నాడని చెప్తున్నారు కదా, మరి ఈ కోడ్ లాంగ్వేజ్ ని డీకోడ్ చేసే ప్రయత్నాలు ఎంత వరకు వచ్చాయి? ఇప్పటికే ఈ కేసులో ఫర్హానాతో పాటు అఫ్రాన్ కూడా ఇద్దరు మహిళలు కూడా అరెస్ట్ అయ్యారు. వీళ్ళని ఇవాళ 3 రోజుల పాటు కస్టడీలోకి కూడా నార్సింగ్ పోలీసులు తీసుకోవడం జరిగింది. ఎందుకంటే వీళ్ళకి సంబంధించిన సమాచారం, అంటే ఫర్హానా అని మొత్తం నయీం కి సంబంధించిన లావాదేవీలు చూసాడు కాబట్టి అసలు నయీం వ్యవహారం ఏ విధంగా ఉండేది, నయీం ఎవరెవరితోటి టైఅప్ అయి ఉండేవాడు, ఏ విధంగా వ్యవహారం నడిపేవాడు, ఒకవేళ ల్యాండ్ సెటిల్మెంట్ చేయాలంటే నేరుగా అతనే వెళ్ళాడా లేకపోతే అతనికి సంబంధించిన వ్యక్తులను పంపించి సెటిల్మెంట్ చేసేవాడా అనేది పూర్తిగా ఫర్హానానే చెప్పే అవకాశం కూడా కనబడుతుంది. కాబట్టి ఎందుకంటే ఇప్పటికే నయీం కి సంబంధించిన వ్యక్తులు చాలా కీలకమైన వాడు ఫయీం, ప్రస్తుతం ఫయీం ఫరారీలో ఉన్నాడు కాబట్టి ఫర్హానానే దీనికి సంబంధించిన సమాచారం పూర్తిగా తెలియజేయాల్సి ఉంది. కాబట్టి ఈ 3 రోజుల కస్టడీలో ఫర్హానా నుంచి లావాదేవీలు పూర్తిగా తెలుసుకునే అవకాశం కూడా కనబడుతుంది. అలాగే డైరీలో ఉన్న కోడ్ భాషకు సంబంధించిన సమాచారం ఫర్హానాకు కూడా తెలిసే అవకాశం ఉందనేది పోలీసులు భావిస్తున్నారు. ఆ క్రమంలోనే ఈ కస్టడీ ముగిసేలోపు కొంతవరకు తెలుసుకునే అవకాశం కూడా కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.